రాబోయే ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి. మిమ్మల్ని యువత ముఖ్యంగా ఈ వీడియోను చూడాలి. నేను ఓసారి నా ఫ్రెండ్తో కలిసి కూరగాయలు కొందామని బజార్కి వెళ్ళాను. బజార్కి వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్తో నేను మాట్లాడా, ఎన్నికల దగ్గరికి వస్తా ఉన్నాయి కదా, ఎవరికి నువ్వు ఓటేస్తావురా అని అడిగా. వాడు ఏం చెప్పాడంటే, మన కుల పార్టీ ఉంది కదా, మన కుల పార్టీకే నేను ఓటు వేస్తాను అని. నేను చెప్పా, 70 సంవత్సరాల నుంచి ఇదే కదా జరుగుతూ ఉంది, ఇప్పటికీ కనీస అవసరమైనటువంటి త్రాగునీరుని ప్రజలందరికీ ఇవ్వలేకపోయాం, ఇలా కులం చూసి మతం చూసి ప్రాంతం చూసి ఓటు ఇవ్వబట్టి ఇలా జరిగింది కదా, ఇంకా కుల పార్టీకే ఓటేస్తానంటావు ఏంట్రా, మంచి వాళ్ళని తీసుకురావాలి కదా అంటే, లేదు లేదు, మన కులం యొక్క పరువు పోద్ది, మన కులానికే మనం ఓటేయాలి, మన కులాన్ని మనం గెలిపించాలి అంటే, ఎవడు నిల్చున్నా పర్వాలేదా, మన కులమైతే చాలంటే, ఎస్, ఎవడు నిల్చున్నా మన పర్వాలేదు, మన కులం, మన కుల బలం నిల్చాలి. సరే, వాడి ఆలోచన ఎలా ఉంది, నేను చెప్పాను వెళ్ళే. ఈలోపు కూరగాయల దుకాణం దగ్గరికి వచ్చాం. లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడికి ఈ షాప్ కిందకి వెళ్తూ ఉన్నామని నాకు అడిగాడు. అదే కూరగాయలు తీసుకోవడానికి రా షాప్లోకి అన్నా. ఇది కాదు, వేరే షాప్కి వెళ్దాం అన్నాడు. ఇది మన వాళ్ళ షాప్ కదా, మన కులం వాళ్ళ షాప్, ఇది ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది కదా అన్నా. లే, ఇక్కడ కూరగాయలు ఫ్రెష్గా ఉండవు, అక్కడైతే ఫ్రెష్గా ఉంటాయి అన్నాడు. అదేమిట్రా, ఇది మన కులం వాడిది, ఇక్కడ కొంటే వీడికి అడ్వాంటేజ్ ఉంటుంది కదా, వాడికి ఏదో హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వాడు మన కులవాడని కుళ్ళిపోయిన కూరగాయలు పుచ్చుపు కూరగాయలు తింటామంటరా, అక్కడికి వెళ్దాం అక్కడ ఫ్రెష్గా ఉంటాయని. మరి వాడు మన కులవాడు కాదు, మన కులవాడు కాకపోయినా అక్కడ ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు, అక్కడే తీసుకుందాం పదా అన్నాడు. నేను వెంటనే వాడిని ఆపా. ఒక పూటకు తినే కూరగాయల గురించి నువ్వు ఇంత ఆలోచించావే, నీ ఆరోగ్యం పాడైపోద్ది, కుటుంబ ఆరోగ్యం పాడైపోద్దని. దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఓటు విషయంలో కులాన్ని ఎలాగరా చూసావు నువ్వు, అక్కడ మంచిని చూడాలని నీకు అనిపించలేదా, అక్కడ మంచిని చూడాలని నీకు అనిపించలేదా అని నేను వాడిని ప్రశ్నించా. వాడికి ఏమనాలో తెలియలేదు. ఇలాంటి సందిగ్ధావస్థలో చాలామంది ఉన్నారు, మీరున్నారు, మీరు చాలామంది ఉన్నారు. కులాన్ని చూసి, మతాన్ని చూసి, లేదా అభ్యర్థి యొక్క బలాన్ని చూసి 70 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నాం అయ్యా, 70 సంవత్సరాల నుంచి ఓటేస్తూ ఉన్నాం, ఎందరో ప్రధానమంత్రులు వచ్చారు, ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, కోటాను కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టారు, కానీ కనీస అవసరం మంచినీరు, కనీస అవసరం మంచినీరు దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి అందుతుందా చెప్పండి. ప్రతి ఒక్క పౌరుడికి మంచినీరు మన ప్రభుత్వాలు అందివ్వగలుగుతున్నాయా, ఒక మంచి వైద్యాన్ని అందివ్వగలుగుతున్నాయా, మంచి విద్యను అందివ్వగలుగుతున్నాయా, వ్యవసాయ రంగానికి సాగునీరు అందివ్వగలుగుతున్నాయా, ఉపాధి కల్పించగలుగుతున్నాయా, మౌలిక సదుపాయాలు కల్పించగలుగుతున్నాయా, ఇవన్నీ పక్కన పెట్టండి. మంచినీరు, మంచినీరు ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేసవకాలం వచ్చిందంటే కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి తీసుకురావాల్సిన పరిస్థితి. ఇప్పటికీ చాలామంది అపరిశుద్ధమైనటువంటి నీటిని తీసుకుని తాగుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి, మనం ఇలా ఆలోచించబట్టే. మనం మార్పును కోరుకోమా, లెటర్లు రాసిన స్టేజ్ నుంచి సెల్ ఫోన్ వరకు వచ్చాం, ఖద్దరు బట్టల నుంచి జీన్స్ ప్యాంట్ వరకు వచ్చాం, గింజన్నం దగ్గర నుంచి బిర్యానీల వరకు వచ్చాం, కానీ రాజకీయ వ్యవస్థను మాత్రం మనం మార్చట్లేదు. ఎందుకు మార్చట్లేదు, దేనికోసం మార్చట్లేదు, మార్చండి, మార్పును కోరుకోండి. రాజకీయం కుళ్ళు 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 అంటూ ప్రతిరోజు అరవడం కాదు, వచ్చి ఆ కుళ్ళుని తెంచి పరేయండి, మంచిని తీసుకురండి. దేశ రక్షణ బాధ్యత సిపాయిలది, అంతర్గత దేశ రక్షణ బాధ్యత మనది, మనం తీసుకోవాలి. బార్డర్లో యుద్ధం జరిగినప్పుడు సైనికులు ఫోటోలు పెట్టేసి ఒక 10 రోజులు హడావిడి చేయడం కాదు, అంతర్గత శత్రువులపై యుద్ధం చేయండి, అది ఒక్క ఓటు వల్లే సాధ్యం. ఓటు ఫ్రీ, ఓటు కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, వెళ్ళి ఓటు వేయండి,
వేసేటప్పుడు మంచి వాళ్ళకి ఓటు వేయండి. సమాజంలో ఉన్న మంచి వ్యక్తుల్ని, సేవా దృక్పథం గల వ్యక్తుల్ని కనిపెట్టి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈ రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి నడుంబిగించిన సంస్థే పీపుల్స్ యూనియన్ ఇండియా. ఈ సంస్థ ద్వారా నేను ప్రతి ఎన్నికల్లో స్వతంత్రులను నిలిచోబెడతా. స్వతంత్రులే ఈ ప్రజలకు న్యాయం చేయగలరు. పార్టీ రహిత ప్రభుత్వాలే ప్రజలకు న్యాయం చేయగలవు. నాయకుడు అనేవాడు స్వతంత్రుడిగా ఉండాలి. అందుకే మీలో మీ చుట్టుపక్కల ఎవరైనా మంచివారు ఉంటే వాళ్ళ గురించి మాకు తెలియచేయండి. మేము వారికి స్వతంత్రులుగా ఈ ఎన్నికల్లో నిలిచోబెడతాం. లేదు, చుట్టుపక్కల ఎవరు లేకపోతే మీకు ఈ సమాజాన్ని ఉద్ధరించాలని ఉంటే రండి, మీకు మేము నాయకులుగా తయారు చేస్తాం, శిక్షణ ఇస్తాం, ఎలా ప్రజానాయకుడిగా తయారవ్వాలి అనేది తయారు చేస్తాం. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, ఇంకొకసారి ఆలోచించండి. ఈ దేశంలో ఉన్న సమస్యలన్నిటికీ, ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటికీ మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఆ మూలానికి మనం మందు వేయాలి. ఆ మందే మేము వేస్తున్నాం. ప్రజల్లో నుంచే, ప్రజల ద్వారా, ప్రజల నుంచి ఎన్నుకోబడిన వ్యక్తులను మాత్రమే మేము నాయకులుగా తీసుకుంటున్నాం. ఇక్కడ అందరూ సేవకులే. కాబట్టి ఈ రాబో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, రాబో లోక్సభ ఎన్నికల్లో మంచి వ్యక్తులకి, సేవా దృక్పథం ఉన్న వ్యక్తులకి మీరు మద్దతు తెలపండి. వాళ్ళకే ఓటేయండి. మీకు తెలిసిన వారు, అటువంటి వారు ఎవరైనా ఉంటే మాకు తెలియచేయండి. మేము వాళ్ళతో మాట్లాడతాం, ఎన్నికల్లో వాళ్ళని తీసుకొస్తాం. వందే మాతరం. జై పీపుల్స్ యూనియన్ ఇండియా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.